అదే విధంగా బార్ల అధ్యక్ష మొత్తం క్యాన్సిల్ చేయమంటే రద్దు చేయమంటే ఈ ఈ పనికిమాలినటువంటి 420 చంద్రబాబు నాయుడు 2018 ఆఖరులో దిగిపోతా 5 సంవత్సరాలుగా రెన్యూల్ చేసేలేడు అధ్యక్ష బార్లకి కొత్త బార్లు పర్మిషన్ ఇచ్చి వాళ్ళు కోర్టుకి వెళ్లి కోర్టులో మా బార్లకు 5 సంవత్సరాలు పర్మిషన్ ఉంది ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నారు అని చెప్పి కోర్టులో స్టే ఆర్డర్ మీద బార్లు నడుపుకున్నారు అధ్యక్ష ఈ బార్లు నడవడానికి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కారణం అధ్యక్ష ముందును విచ్చలవిడిగా ప్రవహింపజేసి వారిని వాయిని అని చెప్పి సారాని బాట్లింగ్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష చీఫ్ లెక్కర్ అనేది భారతదేశంలో కనిపెట్టినటువంటి చీఫ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఆ మహానుభావుడు ఇంటర్ మద్యపాన నిషేధం అమలు చేస్తే మద్యపాన నిషేధాన్ని 1994 అధికారంలో రాగానే 95 జనవరి 1వ తారీఖు నుంచి తీసేస్తే ఈ నిష్ఠదారిద్రుడి ముఖ్యమంత్రి అయినాక రామారావుకి వెన్నుపోటు పొడిచి ఈ దుర్మార్గుడు మద్యపానానికి కూడా వెన్నుపోటు పొడిచి అతను వచ్చినటువంటి 18 నెలల్లో మళ్ళీ లిక్కర్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి నీచాతి నీచుడు నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి 420 వెన్నుపోటు దారుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష అటువంటి సన్నాసిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకుని అటువంటి వేదోనే ప్రతిపక్ష నాయకుడిగా పెట్టుకుని వీళ్ళు వచ్చి ఇక్కడ ఇన్ని రోజుల నుంచి మద్యపానానికి కల్తీ సారానికి వ్యతిరేకంగా మేము ఇక్కడ పోరాటం చేస్తున్నాం అంటే సిగ్గు శరం ఉండదు అధ్యక్ష చంద్రబాబు నాయుడికి సిగ్గు శరం లేదు 23 సీట్లు తీసుకొచ్చాడు ఆ పార్టీని సాయంత్రం డిఫాల్టర్ పార్టీ లాగా చేశాడు ఈలకన్నా ఉండాలి అధ్యక్ష ఇటువంటి సన్నాసిని పెట్టుకుని నడిపితే తెలంగాణలో ఏ గతి పడిందో తెలుగుదేశం పార్టీకి ఆ గతి ఇక్కడ పడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు వీళ్ళకి అందుకే ఎవడన్నా వచ్చి వేరే పార్టీ వాళ్ళు వచ్చి మద్దతు ఇచ్చి మన ఏమైనా పైకెక్కిస్తారేమని వీళ్ళని పట్టుకుంటే వాళ్ళు కూడా కింద పడి సర్వనాశనం అవుతారు అధ్యక్ష ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి విమర్శలు చేయటానికి అవకాశం లేక ఈ బుద్ధి లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గులేనటువంటి చంద్రబాబు నాయకుడి నాయకత్వంలో సారాన్ని చీప్ లిక్కర్ని వైన్ షాపుని బెల్ట్ షాపుల్ని బార్ల్ని విచ్చలవిడిగా ప్రోత్సహించినటువంటి ఈ పనికి మాలినటువంటి పార్టీ వచ్చి ఇక్కడ చెబితే జనం నవ్వుకున్నారు అధ్యక్ష కాబట్టి దయచేసి మీరన్నా పార్టీ మారండి లేదంటే మీ నాయకుడన్నా మార్చేసుకోండి లేకపోతే మీరు చంద్రబాబు నాయుడు కలిసి కట్టగట్టుకుని ఏటో కొట్టుకుపోయేటువంటి ప్రమాణం ఉంది కాబట్టి మీ నలుగురు ఐదుగురు ఆ పార్టీలో కొద్దిగా వాళ్ళందరికన్నా బెటర్ గల వ్యక్తులు మీరు దయచేసి కూర్చొని సభనడటానికి సహకరించాలని చెప్పి గొట్టిపాటి రవి గారికి కానీ గణబాబు గారికి కానీ లేకపోతే మన ఈ రాష్ట్రంలోనే ప్రఖ్యాతి అయినటువంటి హోమ్ మినిస్టర్ ఆయన ఎస్పీలతోనూ డిఐజీలతోనూ మాట్లాడుతున్నా అని చెప్పి అన్నాడు కాబట్టి అటువంటి గతంలో పనిచేసినటువంటి హోమ్ మినిస్టర్ గారు కానీ జోయిస్ గారు కానీ భవానీ గారు కానీ సభకు సహకరించాలని చెప్పి వీళ్ళనే చెడతలు కొట్టి ఎట్టి బస్సు సస్పెండ్ అయ్యి రమ్మని చెప్పి బాబు గారు చెప్పాడు మీరు ఆయన మాట వినమాకండి కూర్చోండి.